हेलो, गुड आफ्टरनून स्टूडेंट्स। द टुडे कंटिन्यूशन टॉपिक इज ड्यूटी। ड्यूटी मीन्स द रेशियो बिटवीन द एरिया ऑफ क्रॉप, द रेशियो बिटवीन द एरिया ऑफ क्रॉप इरिगेटेड एंड क्वांटिटी ऑफ वाटर सप्लाई टू इट्स टू इट इज कॉल्ड ड्यूटी। ओके, ड्यूटी अंटे मीनिंग एंटे द रेशियो बिटवीन द एरिया ऑफ क्रॉप ना मन की एंत एरिया अच्छे क्रॉप अने मन अग्रिकल्चर अने चेस्तुन्नामो क्रॉप अने चेस्तुन्नामो ओकेना आ एरिया मोत्तानिकि एंत क्वांटिटी ऑफ वाटर अने सप्लाई चेस्तुन्नामो दानि ड्यूटी अंटामु। ओकेना, इट इज डिनोटेड बै कैपिटल डी। ओके, the formula is duty capital D equals to area of crop by quantity of water. Okay, its units equals to hectares per meter cube or hectares by meter cube cubic. Okay, what is the form of duty? Duty D equals to area of crop by quantity of water. In units is hectares by meter cube or hectares by cubic. Okay, now next, methods of expressing duty. Okay, methods of expressing duty. First method, hectares per cubic. It is used in డైరెక్ట్ ఫ్లో ఇరిగేషన్. ఓకేనా, హెక్టార్స్ పర్ క్యూమెక్ వచ్చేటప్పటికి మనం డైరెక్ట్ ఫ్లో ఇరిగేషన్లో యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ హెక్టార్స్ పర్ మీటర్ క్యూబ్ మిలియన్. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనం ట్యాంక్ ఆర్ రిజర్వాయర్ ఇరిగేషన్లో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ఎంఎం డెల్టా. ఓకేనా, డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ఎంఎం డెల్టా. ఓకే, ఇది వచ్చేటప్పుడు ఓవర్ ద ఎంటైర్ ఇరిగేషన్ ఏరియా. ఓకేనా, మనం ఇది వచ్చేటప్పటికి ఎంటైర్ ఇరిగేషన్ ఏరియా, ఇరిగేషన్ ఏరియాలో మనం ఎక్కడైనా యూజ్ చేస్తాం ఈ డెల్టా అనేది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, హెక్టార్ మీటర్. It is used for reservoir or storage irrigation. Okay, na. Next topic is delta. What is the definition of delta? The total depth of water supplied to the crop during its entire base period is called as delta. Okay, na. The total depth of water supplied to the crop During entire base period. మనకి సమ్ బేస్ పీరియడ్ అని ఉంటుంది కంట, అంటే ఇప్పుడు సీజన్స్లో మనకి ఈ క్రాప్ వేస్తాం, సమ్ క్రాప్ అనేది చేస్తామని చెప్పేసి చెప్పాం కదా, దాన్ని బేస్ పీరియడ్ అంటాం. ఆ బేస్ పీరియడ్లో మనం ఎంత అయితే కనుక వాటర్ అనేది సప్లై చేస్తాం, టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ అనేది సప్లై చేస్తాము కావాల్సినంత క్రాప్కి సరిపడా, దాన్ని డెల్టా అంటాం. ఓకేనా, డ్యూటీకి డెల్టాకి డిఫరెన్స్ అదే. డ్యూటీ అంటే ఏం చెప్పాము, ద ఏరియా ఆఫ్ క్రాప్ ఇరిగేటెడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సప్లైడ్, ఎంత ఏరియా ఆఫ్ క్రాప్ అనేది మనం వేసామో ఆ ఏరియాకి సరిపడా వాటర్ అనేది సప్లై చేయడాన్ని డ్యూటీ అంటాము. డెల్టా అంటేనేమో, డెల్టా అంటే బేస్ పీరియడ్లో మనం ఎంత క్రాప్ అయితే వేస్తున్నామో, ఓకేనా, ఆ క్రాప్ మొత్తానికి టోటల్ డెప్త్ అనేది మెయింటైన్ చేస్తాం వాటర్ అనేది, ఓకేనా, దాన్ని డెల్టా అంటాం. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డ్యూటీ, డెల్టా అండ్ బేస్ పీరియడ్ రిలేషన్. లెట్ క్యాపిటల్ డి ఈక్వల్స్ టు డ్యూటీ ఇన్ హెక్టార్స్ పర్ క్యూమెక్,
అండ్ బి ఈక్వల్ టు ద బేస్ పీరియడ్ ఇన్ నెంబర్ ఆఫ్ డేస్ ది బేస్ పీరియడ్ ఇన్ నెంబర్ ఆఫ్ డేస్ నెక్స్ట్ డెల్టా డెల్టా అంటే మన డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ మీటర్స్ ఓకేనా ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ అనేది మనకు మెయింటైన్ అయిందో దాన్ని మీటర్స్లో చూస్తాం పాయింట్స్ చూడండి ద క్యూమెక్ ఫ్లోయింగ్ ఫర్ ఎ బేస్ పీరియడ్ ఆఫ్ బి డేస్ ప్రొవైడ్స్ ఎ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈక్వల్స్ టు 1 × 60 × 60 × 24 × b m³ ఓకేనా వన్ డేకి ఒక రోజుకి ఒక గంటకి ఒక నిమిషానికి ఓకే 24 అవర్స్ బేస్ పీరియడ్ బి అంటే బేస్ పీరియడ్ ఓకే నెక్స్ట్ పాయింట్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఇన్ సెంటీమీటర్స్ రిక్వైర్డ్ ఫర్ ఫ్లడ్డింగ్ 1 హెక్టార్ 1 హెక్టార్ అంటే ఎంత మనకి 10,000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియా విత్ ఏ డెప్త్ డెల్టా మీటర్స్ ఓకే నెక్స్ట్ దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ హెక్టార్స్ దెన్ కెన్ బి ఇరిగేటెడ్ బై వన్ క్యూమెక్ ఫ్లోయింగ్ ఫర్ బి డేస్ ఫర్ బేస్ పీరియడ్ డేస్ ఓకేనా బేస్ పీరియడ్ డేస్ అనుకోవాలంటే ఏమి చేయాలి మనకి 1 × 60 × 60 × 24 × బేస్ పీరియడ్ బై బై 1 × హెక్టార్స్ 1 హెక్టార్ ఎంత అని చెప్పాం మనం 10,000 స్క్వేర్ మీటర్స్ 10,000 × 10,000 × డెల్టా వేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 8.64 బై డెల్టా ఓకే దేర్ ఫోర్ ద డ్యూటీ డి ఈక్వల్స్ టు 8.64 డి Therefore, the duty D equals to 8.64 B by delta. Units in Japan, hectare per cubic. Okay, na? Duty delta में मारे problem सम्मा. Okay, na? चलो first problem करने. Find the delta of a crop if duty is 900 hectare per cubic. Okay, and the base period is 120 days. ఏమన్నాడు మనకి క్రాప్ యొక్క డ్యూటీ వచ్చేటప్పటికి 900 హెక్టార్ పర్ క్యూమెక్ ద బేస్ పీరియడ్ వచ్చేటప్పుడు మనకి బేస్ పీరియడ్ ఎంత ఇచ్చాడు 120 డేస్ ఇచ్చాడు బేస్ పీరియడ్ మన డ్యూటీ ఎంత ఇచ్చాడు డ్యూటీ నైన్ గివెన్ గివెన్ చూడండి గివెన్ డేటా చూడండి డ్యూటీ ఎంత ఇచ్చాడు 900 హెక్టార్ పర్ క్యూమెక్ బేస్ పీరియడ్ 120 డేస్ మళ్ళీ కనుక్కోమన్నాడు డెల్టా ఫైండ్ అవుట్ డెల్టా ఆఫ్ ఏ క్రాప్ కనుక్కోమన్నాడు డెల్టా ఆఫ్ ఏ క్రాప్ కనుక్కోమంటున్నాడు ఓకేనా డెల్టా ఆఫ్ ఏ క్రాప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమని చెప్పాం ఫార్ములా ఏమొచ్చింది మనకి డెల్టా ఈక్వల్స్ టు 8.64 × b/d ఓకేనా 8.64 × b అంటే ఎంత ఇచ్చాడు పీరియడ్ 20 డేస్ బై డెల్టా డ్యూటీ ఎంత ఇచ్చాడు మనకి 900 డెల్టా ఎంత వచ్చింది 1.152 మీటర్స్ ఓకేనా నైన్ ప్రాబ్లమ్ చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఏ క్రాప్ రిక్వైర్స్ ఏ టోటల్ డెప్త్ ఆఫ్ 92 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఏ బేస్ పీరియడ్ ఆఫ్ 120 డేస్ ఫైండ్ ద డ్యూటీ ఆఫ్ వాటర్ ఓకేనా గివెన్ డేటా ఇచ్చారు చూడండి టోటల్ డెప్త్ అనేది ఎంత ఇచ్చాడు క్రాప్ సారీ టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ అనేది ఎంత ఇచ్చాడు 92 సెంటీమీటర్స్ దాని అడ్రస్ లో కన్వర్ట్ చేస్తే 0.92 మీటర్స్ ఓకే బేస్ పీరియడ్ ఎంత ఇచ్చాడు 120 డేస్ బేస్ పీరియడ్ మన ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని డ్యూటీ కనుక్కోమంటున్నాడు డ్యూటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది డి ఈక్వల్స్ టు
డిటి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది 8.64 ఇంటూ బి ఇంటూ డెల్టా. ఓకేనా, 8.64 ఇంటూ బి ఇంటూ డెల్టా. 8.64 ఇంటూ బి అంటే బేస్ పీరియడ్ ఎంత ఇచ్చాడు 120, అండ్ డెల్టా 120 బై డెల్టా ఎంత ఇచ్చాడు 92. ఓకే, 92 ఇచ్చాడు డెల్టా. కాబట్టి ఆన్సర్ ఎంత మనకి 11.26 హెక్టార్ పర్ క్యూమెక్ వచ్చింది. ఓకేనా, అంటే దాన్ని మనం 1127 హెక్టార్ పర్ క్యూమెక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్సర్ అది మనకి 1127 హెక్టార్ పర్ క్యూమెక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నాడు, ద డ్యూటీ ఆఫ్ ద వాటర్ ఇన్ ఏ కెనాల్ ఫర్ టొబాకో క్రాప్ వాజ్ ఎస్టిమేటెడ్ యాజ్ 1500 హెక్టార్ పర్ క్యూమెక్. ఫస్ట్ వాటరింగ్ వాజ్ డన్ ఆన్ 14th నవంబర్ అండ్ లాస్ట్ వాటరింగ్ వాజ్ డన్ ఆన్ 17th ఏప్రిల్. క్యాల్కులేట్ డెల్టా ఫర్ ద క్రాప్. ఏమన్నాడమ్మా, టొబాకో క్రాప్కి మనకి వాటర్ ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు. ఓకేనా, వాటిని ఏమంటాం మనం, డ్రై క్రాప్స్ అంటాం. మనకి షుగర్ కేన్ ఒకటి, ప్యాడీ ఒకటి, ఇవి మనకి వెట్ క్రాప్స్. డ్రై క్రాప్స్ వచ్చేటప్పుడు మనకి ఏం చెప్పాం, కాటన్, టొబాకో, చిల్లీస్, ఇవి వచ్చేటప్పుడు మనకి డ్రై క్రాప్స్. ఓకేనా, ఏమన్నారు, మనకి డ్రై క్రాప్స్ అంటే మనం వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయం. ఒకసారి పెట్టి ఉంచేస్తే ఒకసారి అప్లై చేసి ఉంచితే చాలు వాటర్ అనేది. ఓకేనా, చూడండి ఏమిచ్చాడు ప్రాబ్లమ్, గివెన్ డేటా ఏమిచ్చాడు, డ్యూటీ డి ఈక్వల్స్ టు 1500 హెక్టార్ పర్ క్యూమెక్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ బేస్ పీరియడ్ ఎంత ఇచ్చాడు, బేస్ పీరియడ్ ఎన్ని డేస్ ఇచ్చాడు, 14th నవంబర్ టు 17th ఏప్రిల్. ఓకేనా, 14th నవంబర్ టు 17th ఏప్రిల్ అంటే మిడిల్లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, 155 డేస్ ఉంటాయి. ఓకేనా, 14th నవంబర్ నుంచి 17th ఏప్రిల్ వరకు మనకి 155 ఉంటాయి. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనకి, డెల్టా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాడు మనకి. ఓకేనా, మన డెల్టా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డెల్టా ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా ఏం చెప్పాము, 8.64 ఇంటూ బి ఇంటూ బై సారీ 8.64 ఇంటూ బి బై క్యాపిటల్ డి. ఓకేనా, 8.64 అనేది కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ బేస్ పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకి, 155 ఇచ్చాడు బేస్ పీరియడ్. ఓకేనా, డెల్టా ఎంత, సారీ డ్యూటీ ఎంత ఇచ్చాడు మనకి, 1500 ఇచ్చాడు డ్యూటీ అనేది మనకి. ఓకేనా, మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 0.89 మీటర్స్. ఓకే, ఓకే, ది నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డ్యూటీ. ఓకేనా, డ్యూటీకి మనకి ఏం ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి అంటే కన్సిడర్ అవుతాయి. ఓకేనా, చూడండి ఫస్ట్ రెయిన్ఫాల్ డెఫినేషన్ ఏమంటున్నారు చూడండి, ఇఫ్ ద రెయిన్ఫాల్ ఈజ్ మోర్ డ్యూరింగ్ బేస్ పీరియడ్ ద డ్యూటీ ఈజ్ హై. ఏమన్నా, ద రెయిన్ఫాల్ ఈజ్ మోర్ డ్యూరింగ్ ద బేస్ పీరియడ్. మనకి బేస్ పీరియడ్ అంటే ఎంత, నెంబర్ ఆఫ్ డేస్. ఓకేనా, బేస్ పీరియడ్ కంటే, మనం బేస్ పీరియడ్ వాటర్ సప్లై చేయడం కంటే రెయిన్ఫాల్ అనేది డ్యూటీ అనేది